హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఎప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రాష్ట్రంలో హైదరాబాద్ వాసులో న్యూ ఇయర్ జోష్ ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు మొత్తం బంద్ సో మొత్తం అన్నీ బంద్ అయితే చేయబోతున్నారు రెండేళ్ళ విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నీ కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారన్నమాట ఓఆర్ఆర్ అదేవిధంగా ఫ్లైఓవర్లు అయితే బంద్ అయితే ఉంటాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి నుంచి పట్టుకొని జనవరి ఒకటిన తెల్లవారుజాము వరకు కూడా నెక్లెస్ రోడ్డు ఇక్కడ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఔటర్ రింగ్ రోడ్లతో పాటు ఫ్లైఓవర్లు మూసివేతకు అవకాశం ఉందని పోలీసులు అయితే తెలియజేశారు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్ సరైన ధృవీకరణ పత్రం చూపిస్తేనే ఆయా రోడ్లు అనుమతిస్తామని చెప్పారు మద్యం మత్తులో వాహనాలు నడిపిన డ్రాష్ డ్రైవింగ్ చేసిన బైక్పై విన్యాసాలు చేసిన మైనర్లు డ్రైవింగ్ చేసిన కేసులు నమోదు చేసి న్యాయస్థానం హాజరుపరుస్తామని చెప్పారనమాట మద్యం మత్తులో వాహనాలు నడిపితే పదివేల వరకు జరిమానా విధిస్తామని లే అంటే సో ఆరేళ్ళ వరకు జైలు శిక్ష అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందువల్ల అందరూ కూడా ఉండండి సో మొత్తం ఒక రోజు అంతా బంద్ అయితే అయిపోతుంది అనమాట తెలంగాణ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి